北的麦坑，北的麦坑。Neelkantha garu, welcome to Me Star Chat Show. Meeru, you are back with a new movie called Chammak Chello. Varun Sandesh garuto. Idu meeru ippudu varaku teesina movies kanta chaala different movie antunnaru. So like koncham commercial ga velthunnaru. Enti meeru commercial ka start chesarante daniki reason different ante nenu different ani kaadu. It's a love story. We have been mana chaala love stories chesam. So nenu different ga teesanu, kotta kind of ga teesanu nenu annu. కానీ నేను తీసుకున్న లవ్ స్టోరీ ఫస్ట్ నేను ఫస్ట్ టైం లవ్ స్టోరీ తీస్తున్నాను. నేను తీసిన ఫిల్మ్స్ ఇప్పటిదాకా వచ్చేసి మిస్ అమ్మ వచ్చేసి సోషల్ డ్రామా, షో వచ్చేసి ఇట్ వాస్ లైక్ థియేటర్ అండ్ ఫిల్మ్ వాస్ మిక్స్ దాంట్లో. అండ్ అందరం వాస్ థ్రిల్లర్. అండ్ మొన్న లాస్ట్ నేను తీసింది విరోధి వాస్ సోషల్ పొలిటికల్ డ్రామా, సోషల్ పొలిటికల్ థ్రిల్లర్. సో ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఎ లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీస్ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న ఫీలింగ్, అంటే నేను ఏదన్నా సంథింగ్, ఇన్ని లవ్ స్టోరీస్ వస్తున్నాయి కదా సంథింగ్ డిఫరెంట్గా చెప్పాలి. సో నాకు ఏంటంటే లవ్ స్టోరీస్ ఎప్పుడు చూసినా కూడా నేను దాంట్లో కొత్త యాంగిల్స్ చెప్తారు. ఐ రియలీ లైక్ దెమ్. ఇప్పుడు ఒక లవ్ స్టోరీస్లో కొత్త యాంగిల్ చెప్పడం అనేది లవ్ స్టోరీకి హైలైట్. సో నేను స్క్రిప్ట్ చేసినప్పుడు నేను అనుకున్న ఒకటే, కొత్తగా చెప్పాలి, కొత్తగా చెప్పుకుంటే తీయకూడదు. సో స్క్రిప్ట్ చేసిన తర్వాత నాకు అర్థం, నేను ఐ సాట్ ఇట్ ఒక కొత్త లవ్ స్టోరీ ఏమైనా చెప్పగలను అని. సో ఒకందుకు నాకు ఐ వాస్ హ్యాపీ, I was satisfied. Yes, I'm telling a new angle in a love story which has not been touched. Okay. Kabatti, okay. Ee love story koncham deeniki oka pratyekata untundi ane oka confidence. మామపై కుందేలా కుర్ర గుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేలా. తంద మామపై కుందేలా కుర్ర గుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేలా. ఈ టైటిల్ చమ్మక్ చెల్లో అని తీసుకున్నారు, ఎందుకు ఈ చమ్మక్ చెల్లో అని ఎందుకు తీసుకున్నారు? చమ్మక్ చెల్లో అనేది ఒక యాక్చువల్ హిందీ టర్మ్ తెలిసి ఉంటుంది. ఇట్స్ మోర్ లైక్ కొలోక్యల్ టర్మ్. అక్కడంటే వావ్ అనే ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు లేదంటే సంథింగ్ ఒక ఎక్స్క్లమేషన్ అంటారు కదా, అట్లాంటి కైండ్ ఆఫ్ అది. బట్ చమ్మక్ చెల్లో అంటే చాలా మందికి మనకు చమ్మక్ చమ్మక్ ఒక తెలుగు టైటిల్ మాదిరి అనిపిస్తుంది. అంటే ఇదేదో కొత్తగా హిందీ టైటిల్ నుంచి బారో చేసుకున్నట్టు అదేం లేదు. అండ్ ఇట్ హస్ ద సేమ్ వైబ్రేషన్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే నా కథకు ఇట్ సూట్స్. It's about that beautiful girl and that beautiful and that energy she creates. Okay. Youthful and entertaining. Yeah, it's of course youthful and entertaining and romantic. మామపై కుందేలా కుర్ర గుండెలో పుండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేలా. ఏమైనా మెసేజ్ కానీ అలాంటిది? ఏదైనా మెసేజ్ వస్తే క్షమించాలి, చెప్పలేదు, చెప్పదలుచుకోలేదు. నేను ఎప్పుడు ఏ సినిమాలో కూడా నేను మెసేజ్ చెప్పను, అది ఏదైనా అట్లా అనిపిస్తుంది. బట్ ఎందుకంటే మెసేజ్ చెప్పడం అనేది నా ఇంటెన్షన్ కాదు సినిమాలో. ఐ డోంట్ థింక్ మెసేజ్ చెప్పే కంటే సినిమా హ్యాస్ టు కన్వే దట్ ఎమోషన్. ఆ ఎమోషన్ కన్వే కావాలి, మెసేజ్ ఫర్ మెసేజ్ సేక్ అనే టైం లేదు. బట్ ఏంటంటే ఈ సినిమాలో ఏంటంటే ఈ సినిమా చూసినప్పుడు లవ్ స్టోరీలో అంటే నేను ఒక సెలెక్టెడ్ జానర్ సెలెక్టెడ్ ఆడియన్స్కి అంటే నా పర్సనల్ సర్కిల్లో ఈ సినిమా చూపించాను ఆల్రెడీ. సో వాళ్ళు ఏమన్నారంటే సినిమా చూసి ఇట్ హాస్ కాట్ ఏ వెరీ అంటే ఒక రియల్ లవ్ స్టోరీ చూసిన, రియల్ లైఫ్లో జరిగే లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ ఉందన్నారు. దాట్స్ ఇనఫ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది అదే. సో ఆ ఇంపాక్ట్ వచ్చింది అనేది నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో మీరు ఇప్పటి వరకు చెయ్యనిది స్టార్ట్ చేశాను అంటున్నారు. సో లవ్ స్టోరీ మన వరుణ్ సందేశ్ గారు ఈజ్ మేడ్ ఫర్ లవ్ స్టోరీ. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్? వరుణ్ సందేశ్ ఈజ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. అంటే ఇదేదో ఈ సినిమాలు యాక్ట్ చేశాడు ఏదో రెగ్యులర్గా చెప్తున్నాను కాదు. నేను కొత్త బంగారులో ఫస్ట్ హ్యాపీ డేస్, దాని కొత్త బంగారు లోకం. సో నేను ఆ ప్రోగ్రెషన్ చూస్తున్నాను వరుణ్ సందేశ్ పర్ఫార్మెన్సెస్. అది కానీ ఈ సినిమాలో ఏంటంటే ఈ క్యారెక్టర్ చాలా ఒక చాలా సటిలిటీ కావాలి.
ఒక పర్ఫార్మెన్స్లో కానీ అంటే ఏదో లౌడ్గా ఫీల్ అవటం, లౌడ్గా థింకింగ్ చేయటం, ఒక మ్యానరిజమ్స్తో వచ్చే పర్ఫార్మెన్స్కి చాలా సటిల్గా లేయర్డ్గా టెక్స్చర్డ్గా ఉంటుంది. సో అవన్నీ కూడా ఒక నేను ఒక డైరెక్టర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఆ పర్ఫార్మెన్స్ వస్తున్నప్పుడు కానీ ద వే హీ వాస్ పర్ఫార్మింగ్ చాలా ఈజీగా అంటే చాలా సునాయాసంగా చేశాడు. అంటే హీ అండర్స్టూడ్ ద క్యారెక్టర్ సో వెల్ అండ్ హీ గేవ్ అ పర్ఫార్మెన్స్ సో వెల్ అంటే చాలా యాజ్ అన్ యాక్టర్గా హీ డెవలప్డ్ వెరీ వెల్. సో ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ డెఫినెట్గా ఇతన్ని ఈ ఫిల్మ్లో హీ లుక్ వెరీ డిఫరెంట్. మీరు లుక్ కూడా చూసారు, స్టైలింగ్ కూడా ఇట్ హస్ బీన్ వెరీ డిఫరెంట్ అండ్ ఈజ్ లుకింగ్ వెరీ డిఫరెంట్. అలాగే పర్ఫార్మెన్స్ కూడా ఇట్స్ గాట్ చాలా అంటే ఒక ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. शायर तो नहीं मगर हसी. How was your journey? నా జర్నీ వస్తే నా ఫస్ట్ డైరెక్టర్ వెంచ్ అంటే మీరు అనుకున్నట్టు షో కాదు, ఇట్స్ నాట్ ఇన్ తెలుగు. యాక్చువల్లీ నేను తమిళ్లో డైరెక్ట్ చేశాను ఫిల్మ్ అండ్ తమాషా ఏంటంటే అది ఒక రీమేక్. దట్ ఫిల్మ్ వాజ్ దామిని అని ఒక హిందీ ఫిల్మ్ రీమేక్. నేను అది ఎప్పుడో చేశాను, అది లాస్ట్ అది ఫస్ట్ ఫిల్మ్ వాస్ దట్. నేను ఐఎమ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ తమిళ్. సో తర్వాత నేను షో అనేది మన తెలుగులో నాకు ఫస్ట్ సినిమా. సో జర్నీ హస్ బీన్ వెరీ హ్యాపీ. అప్స్ డౌన్స్ ఉంది అంటే ఐ గాట్ ద నేషనల్ అవార్డ్ అండ్ ఐ గాట్ ది ఫ్లాప్స్. సో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేది దే ఆర్ వెరీ కామన్ అండ్ అండ్ ప్రతి అంశం కూడా ఇట్స్ లైక్ ఎ లర్నింగ్ ప్రాసెస్. వాట్స్ యువర్ ఇన్స్పిరేషన్ అండి టు గెట్ ఇన్ టు ది మూవీస్? అంటే చైల్డ్హుడ్ నుంచి మీకు ఉండిందా సినిమా రావాలి? నా ఇన్స్పిరేషన్ ఎవరంటే కానీ నాకు అసలు ఫస్ట్ డైరెక్టర్ గురించి అంటే ఏం పెద్దగా తెలియదు. రైట్ అట్ ది ఏజ్ ఆఫ్ 14 నేను ఐ వాస్ బికమింగ్ అవేర్ ఆఫ్ ద డైరెక్టర్. హౌ అంటే మా బ్రదర్ వాజ్ మా బ్రదర్ దగ్గర నుంచి, విజయభాస్కర్ గారు అని ఉన్నారు మా బ్రదర్, ఆయన ఎప్పుడు డైరెక్టర్ ఎప్పుడు మ్యాన్ బిహైండ్ ద కెమెరా గురించి మాట్లాడేవారు. ఆయన బాపు గారు ఫ్యాన్. సో ఫస్ట్ టైం నాకు బాపు గారి గురించి, ఈ డైరెక్షన్ గురించి కానీ తర్వాత బాపు గారి గురించి తెలుసుకోవటం రావటం అట్లా మెల్లమెల్లగా ఒక డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ కలిగింది. సో ఐ వాంటెడ్ టు బి ద మ్యాన్ బిహైండ్ ది కెమెరా. సో అలా నన్ను ఇన్స్పైర్ చేశారు. మీ సినిమాల్లో హీరోయిన్ అన్నది చాలా బ్యూటిఫుల్గా పోర్ట్రే చేస్తారు, లైక్ మిస్ అమ్మలో భూమిక గారు, సదా మిసోలో శ్రేయ గారు, షీ లుక్స్ గ్రేట్. సో ఈ మూవీలో యూ హ్యావ్ టేకన్ ఫ్రమ్ టూ న్యూ కమర్స్, వాట్ అబౌట్ ఇట్? లైక్ నా సినిమాలో లేడీ క్యారెక్టర్స్ ఆర్ వెరీ అంటే దర్ ఈక్వలీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో హీరో అని హీరోయిన్ అట్లా కాకుండా అంటే బోత్ ఆఫ్ దెమ్ ఒక బ్యాలెన్స్ ఇస్తారు, ఎందుకంటే దెర్ ఈస్ ఆల్వేస్ బ్యూటీ ఇన్ ఎ బ్యాలెన్స్. సో ఆ బ్యాలెన్స్ తీసుకొని చేశాను కాబట్టి మీ క్యారెక్టర్స్ దే విల్ లుక్ వెరీ చాలా స్ట్రాంగ్గా కనపడతాయి. అండ్ ఐ రెస్పెక్ట్ అన్ ఇంటెలిజెంట్ ఉమెన్ అండ్ ఐ రెస్పెక్ట్ అ గర్ల్ విత్ కమాండింగ్ ప్రెసెన్స్ అనేది నా పర్సనల్ ఫీల్ అండ్ దట్ రిఫ్లెక్స్ ఇన్ మై క్యారెక్టర్స్. సో అందుకని ఆ క్యారెక్టర్స్ కూడా దే కమ్అట్ వెరీ గుడ్. అండ్ దిస్ ఫిల్మ్ ఏంటంటే ఇది ఒక రొమాంటిక్ ఫిల్మ్. సో ఇందులో నేను ఐ హ్యావ్ టేకెన్ సంచిత పట్కోని అండ్ క్యాథరిన్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూ కమర్స్ టు తెలుగు. సో ఫస్ట్ టైం దే ఆర్ గెటింగ్ ఇంట్రడ్యూస్ ఇన్ తెలుగు. సో బోత్ ఆఫ్ దెమ్ అంటే ఒకరేమో ఇట్ షీఈస్ అ గర్ల్ నెక్స్ట్ డోర్, సంచిత పడుకోని క్యారెక్టర్ సమ్వన్ లైక్ వీ కమ్ అక్రాస్ ద గర్ల్ నెక్స్ట్ డోర్ అండ్ క్యాథరిన్ ఈస్ దట్ అదర్ గర్ల్ హూ హ్యాస్ అ వెరీ డిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ ద వే షీ క్యారీస్ హర్ సెల్ఫ్ అది కానీ. సో బోత్ ఆఫ్ దెమ్ రెండు రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో దట్స్ ది వే యుఎస్పి ఆఫ్ ద ఫిల్మ్. ఎన్ను చూస్తుంటే గుండెలోపల అలా నన్ను దాక్కుతోంది, ఏమి చెయ్యని మనసు నిండా ప్రేమ దాచ్చా.
కామెడీ ఇస్ లైక్ అ వెరీ బిగ్ రోల్. మరి మీ సినిమాలో మీరు కామెడీ డిడ్ యూ మేనేజ్? నా సినిమాలో కామెడీ అంటే ఏదో ప్రత్యేకంగా ఐ డోంట్ ఇంజెక్ట్ ఇట్ ఫ్రమ్ లైక్ ఎ ట్రాక్ ఆర్ సంథింగ్, బట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ కామెడీ. అంటే చాలా దేర్ లోడ్స్ ఆఫ్ హ్యూమర్. ఇందులో వచ్చేసి వెనిల్ కుషోర్ ప్లస్ వన్ క్యారెక్టర్, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఎ వైఫ్ హరాస్డ్ విక్టిమ్. చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగారు? లైలా కాలేజ్? ఐ వాస్ ఇన్ లైలా పబ్లిక్ స్కూల్ గుంటూరు, దెన్ లైలా కాలేజ్ విజయవాడ. సో ఐఎమ్ ఎ లాయలైట్ బై. సో చిన్నప్పటి నుంచి డైరెక్షన్? చిన్నప్పటి నుంచి లేదు, ఫస్ట్ క్రికెట్ ప్లేయర్ అవుదాం అనుకున్నా అప్పుడు. సరే అయ్యేదట్టు కనిపించలేదు, సరే వై నాట్ బికమ్ ఐ డైరెక్టర్. అంటే ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఫస్ట్ ఐ హాడ్ దిస్ ప్యాషన్ ఫర్ క్రికెట్. ఐ వాస్ టేకింగ్ అప్ వాంటింగ్ టు టేక్ అప్ క్రికెట్ యాజ్ అ ప్రొఫెషన్. తర్వాత మెల్లగా ఐ కుడ్ మేక్ మచ్ ప్రోగ్రెస్, దో ఐ వాజ్ అ గుడ్ అంటే గుడ్ ఆర్మ్ ఫర్ బౌలింగ్ అండ్ బట్ ఐ కుడ్ మేక్ మచ్ ప్రోగ్రెస్. సో దెన్ మై అటెన్షన్ షిఫ్టెడ్ టు ఫిల్మ్స్. మీరు ఈనాడు సినిమాకి రైటర్గా పనిచేశారు అండ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ హిట్. దాంట్లో మీకు లైక్ హౌస్ ఇట్ వర్కింగ్ విత్ కమల్ హాసన్ గారు? కమల్ హాసన్ గారు ఈజ్ అ లెజెండ్. ఇంకా ఆయనతో వర్క్ చేసేదంటే ఇట్స్ లైక్ ఒక ఒక స్కూల్కి వెళ్ళినట్టే, ఒక యూనివర్సిటీకి వెళ్ళి చదివినట్టే. సో కమల్ గారితో వర్క్ చేయటం అనేది యాజ్ ఏ రైటర్గా నేను ఆయనతో కూర్చొని స్క్రిప్ట్ వర్క్లో ఆయన డిస్కషన్లో కూర్చున్నప్పుడు అదంతా కూడా ఇట్ వాస్ వండర్ఫుల్. దే సో మచ్ టు లర్న్ ఫ్రమ్ కమల్ గారు. ఆయన ఈ సో ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్స్. అంటే ఫిల్మ్సే ఆయనకు ఊపిరి గాలి అంటే దాన్ని ఏమంటారు, ఎవ్రీథింగ్ అతని ఫిల్మ్సే. సో ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. సో విశ్వరూపం మూవీ మీద చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది సార్, దాని గురించి మీ కమెంట్ ఏంటి సార్? అన్ఫేర్గా సినిమాని స్టాప్ చేశారు అనేది నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఎనీవే రిలీజ్ అయింది విశ్వరూపం తమిళ్లో కూడా అండ్ ఇట్స్ అ బిగ్ హిట్. అది థ్యాంక్స్, అది దట్స్ వండర్ఫుల్. ఐ యామ్ వెరీ హ్యాపీ. అసలు ఆ సినిమా అంటే యాజ్ అ క్రియేటర్గా వీ షుడ్ సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్. అసలు ఆ కాంట్రవర్సీ రావటం కూడా నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది, ఎందుకంటే నేను ఈనాడు అది వర్క్ చేసినప్పుడు కూడా నాకు అర్థం కాలేదు వై ఆయన ఎప్పుడు అసలు ఎప్పుడు యాంటీ నేషనల్ స్టాండ్స్ అని కానీ ఎప్పుడు ఏమీ లేదు. హీఈస్ ఆల్వేస్ ఫర్ ద యూనిటీ, హీఈస్ ఆల్వేస్ అసలు అందరూ సంతోషంగా ఉండాలనే ఫీల్ అయ్యే వ్యక్తి తప్ప అట్లాంటిది ఈ సినిమాలో ఆయన ఎందుకు అట్లా కన్వే అట్లా చేస్తారని కూడా దట్ సినిమా కూడా చూశాను, అది ఏమీ లేదు. ఇట్స్ సో ప్లెయిన్, సో ఎవరిని ఏమీ అనలేదు, ఏమీ చేయలేదు. యూఆర్ పుట్టింగ్ ఆన్ సమ్ ఫ్యాక్ట్స్ అంతే. సో యూజువల్లీ మీ మూవీస్ ఆర్ ఆఫ్ బీట్ అంటారు కదా, ఆఫ్ బీట్ ఉంటాయి. సో దిస్ చమక్ చల్లో ఈజ్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. ఆఫ్ బీట్ అంటే నేను టోటలీ ఆఫ్ బీట్ చేసింది షో అనేది టోటలీ ఆఫ్ బీట్. ఇట్స్ ఎ టోటలీ ఆఫ్ బీట్ ఫిల్మ్. ఆ తర్వాత విరోధి వాజ్ అన్ ఆఫ్ బీట్ ఫిల్మ్. నందను వాజ్ లైక్ ఇటు అటు వెళ్తుంది, ఎమోషనల్ థ్రిల్లర్. ఎమోషనల్ థ్రిల్లర్. బట్ సదా మిస్సోలో మిస్ అమ్మ అండ్ మిస్టర్ మేధావి వేర్ కైండ్ ఆఫ్ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లోనే ఉన్నాయి, బట్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విత్ టోల్డ్ ఇన్ వెరీ కొంచెం ఆఫ్ బీట్ స్టైల్లో చెప్పడానికి ప్రయత్నం చేశాను. బట్ ఈ కథ వచ్చేసి ఇట్స్ టోటలీ రెగ్యులర్ లవ్ స్టోరీ వి సీ. బట్ ఈ రెగ్యులర్ లవ్ స్టోరీలో నేను ఎంత కొత్తదనాన్ని చూపించాననేదే ఇక్కడ మెయిన్ పాయింట్. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, కొత్త ఎలిమెంట్ టచ్ చేశానని. ఇది డెఫినెట్గా యూత్ కనెక్ట్ అవుతుంది అండ్ యూత్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. నాట్ ఓన్లీ యూత్, ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్సో విల్ కమ్ అండ్ ఎంజాయ్. కిషోర్ తేరెట్టి ఫ్రమ్ కాలిఫోర్నియా. ఐఎమ్ అప్పారావు అగర్వాల్, మదర్ రాజమండ్రి, ఫాదర్ రాజస్థాన్. నైస్ మీటింగ్ యూ. జాబ్ పోతే వచ్చేసారా? లేదండి, నేను రిజైన్ చేసి వచ్చాను. అమెరికా నుంచి వచ్చేసిన మా బావమరిది కూడా అదే చెప్తున్నాడు, రిజైన్ చేశారని. మీరు ఇప్పుడు వరకు అయితే మీరు నార్మల్ లో బడ్జెట్ లైక్ మోడరేట్ బడ్జెట్ మూవీస్ చేశారు, మీరు కెన్ వి ఎక్స్పెక్ట్ మీతో ఒక హై బడ్జెట్ మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్? నేను ఇప్పుడు దాకా అంటే నేను కమర్షియల్ అంటే ఇప్పుడు దిస్ చమక్ చల్లో ఈస్ గోయింగ్ టు బి కమర్షియల్ ఆల్సో ఎంటర్టైనింగ్. మిస్ అమ్మ వాస్ కమర్షియల్ ఎంటర్టైనింగ్ అండ్ సదా మిస్సోలో మిస్టర్ మేధావి వర్ ఆల్సో ఇంటెండెడ్ విత్ ద కమర్షియల్ పర్పస్. అంటే మిగతా సినిమాలు కాదని కాదు, బట్ దే ఆర్ మోర్ ఇన్ ఆఫ్ బీట్ స్టైల్ కాబట్టి ఎస్ డెఫినెట్గా అవకాశం వస్తే డెఫినెట్గా ఎందుకు చేస్తాను. అవకాశం ఆ స్క్రిప్ట్ కావాలి ఫస్ట్. ఇఫ్ దెర్ ఇస్ అ స్క్రిప్ట్ దట్ డిమాండ్స్ ఇట్, దాని ప్రకారం ఆర్టిస్ట్ అప్రోచ్ అవుతాం, దాని ప్రకారం అది ఓకే అయితే దాన్ని బట్టి చేస్తాం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. సో రొటీన్కి భిన్నంగా మీకు ఏమైనా మూవీస్ ట్రై చేయాలని మీకు ఎప్పటి నుంచైనా ఆశ ఎప్పుడైనా స్టార్ట్ అయినా? నేను ఇప్పుడు దా రొటీన్ భిన్నంగా ట్రై చేస్తాను. అంటే మనం ఏదైనా చేసినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటే రికగ్నిషన్ ఇంకా బాగుంటుంది కదా. అంటే రికగ్నిషన్ అనే కాదు, అదొక ఒక సాటిస్ఫాక్షన్, ఏదో సంథింగ్ డిఫరెంట్గా చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, దట్స్ ఆల్వేస్ అది చాలా పెద్ద కిక్ ఇస్తుంది. Take the party, make it.
You've won like national award, Nandi Awards. Miku inspiring ఉంటుందా when you win an award or it's like ups and downs ఉంటాయి అలా అనుకుంటా. National award అనేది ఒక పెద్ద నా లైఫ్ లో ఒక పెద్ద ఈవెంట్ అది. ఎందుకంటే ఇట్స్ వెరీ రేర్ గా అంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందరికి వెళ్ళి అవార్డు తీసుకోవడం అనేది ఇట్స్ సంథింగ్ దానికి ఒక అది ఒక ఇట్ గివ్స్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఎలా ఫీల్ అయ్యారు? యా ఒక అప్పుడు చెప్పాను హిమాలయస్ ఎక్కినట్టున్నాను రాలేదు. సో ఇప్పుడు సినిమా అనేది ఇట్ షుడ్ గివ్ అస్ బోత్ అంటే ఒక కమర్షియల్గా సక్సెస్ అయితే ఇట్ గివ్స్ అస్ ఆల్సో సాటిస్ఫాక్షన్ ఈక్వల్ సాటిస్ఫాక్షన్. ఒక సినిమా అనేది మనం నేను ఎప్పుడు సినిమా అనేది అవార్డు కోసం అనేది నేను ఎప్పుడు ప్లాన్ చేయను. ఐ డోంట్ ఇంటెండ్ దట్. ఎందుకంటే సినిమా అనేది మోర్ ఆఫ్ ఆడియన్స్తో కనెక్టివిటీ ఎంత చేయగలం అనేది ఆడియన్స్తో కనెక్ట్ అయినప్పుడు కమర్షియల్గా అవుతుంది అనేది ఫీలింగ్. సో నేను సినిమా తీసినప్పుడు కమర్షియల్గా ఆడియన్స్తో కనెక్ట్ అవుతుంది అనేది ఉద్దేశంతో తీసాను. బట్ అన్ఫార్చునేట్గా మై స్టడీ హ్యాడ్ గాన్ రాంగ్ సమ్ టైమ్స్. సో అవార్డు వచ్చింది సంతోషం, దట్స్ వెరీ గుడ్. బట్ ఈసారి కమర్షియల్ అండ్ అవార్డ్స్ రెండు సంతోషం, రెండు వస్తే బాగుంటుంది. మీ మూవీస్లో మ్యూజిక్ అన్నది చాలా మెయిన్ రోల్ పాటిస్తుంది. మీ మిస్ అమ్మల్లో కూడా సదా మీ సేవలో మ్యూజిక్ వాజ్ అ వెరీ బిగ్ హిట్. మీ మ్యూజిక్ గురించి ఏమైనా పర్టికులర్గా ఉంటారు సార్? నేను జనరల్గా మ్యూజిక్ వాట్ ఐ హియర్ ఈస్ వాట్ ద మ్యూజిక్ ఐ ఫీల్. వాట్ ద మ్యూజిక్ అంటే మ్యూజిక్ అనేది కూడా ఇట్స్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద స్క్రిప్ట్. మనం స్క్రిప్ట్ రాసేటప్పుడే మనకు కొన్ని కొన్ని అవి వస్తుంటాయి, ఆ ట్యూన్స్ కానీ అది కానీ మైండ్లో ఎక్కడో రోల్ అవుతుంటుంది. సో ఆ ఎమోషన్ తగ్గట్టు ఆ ట్యూన్స్ కొన్ని కొన్ని సెట్ అవుతుంటాయి. వెన్ యూ సిట్ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఐ మోర్ క్లారిటీ వస్తుంది. సో ఈ సినిమాలో వచ్చేసి ఐ హ్యావ్ 7 సాంగ్స్ చమక్ చెల్లెలో అండ్ సాంగ్స్ హ్యావ్ బీన్ రియల్లీ గుడ్ 7 సాంగ్స్ అండ్ దాని కిరణ్ వారణాసి ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీ హస్ డన్ ఎ గ్రేట్ జాబ్. అండ్ ఒక సాంగ్ ఈరోజు ఇప్పుడు చందమామపై కుందేలని ఒక సాంగ్ ఉంది, దట్ ఈస్ నౌ వన్ ఆఫ్ ది టాప్ చార్ట్స్లో ఉంది. అలానే బూమ్ బూమ్ అనే సాంగ్ కూడా. ఈ నాకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఆడియో ఏంటంటే చమ్మక్ చెల్లెలు. ఎందుకంటే దీంట్లో నేను వీ హ్యాడ్ డన్ 7 వేరియేషన్స్ ఆఫ్ సాంగ్స్. ఒక హిప్ హాప్ సాంగ్ ఉంది, ఒక రెట్రో ఉంది, ఒక జాజ్ ఉంది, ఒక ఒక మెలోడీస్ ఉన్నాయి. ఇట్లాంటి ఒక I have a set of music in this film. So ee album innavalku kuda they are saying the same. Ante music gurinchi baa touch unnattu undi. Music when you feel touch with yourself your script music automatically flows. Na grammar of music naaku teliyadu. Oh meri mehbooba, oh so sorry dil ruba, nen ante chinna chupa, oh kopamlo inta sepa, ramante vastane pommante chestane. ఎలా ఉంటారు పర్సనల్ లైఫ్లో మీరు చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు? నాట్ మచ్. నేను మోస్ట్ ఆఫ్ ద టైం కొంచెం ఇంట్రోవర్ట్ అనుకుంటాను నన్ను, బట్ ఐఎమ్ నాట్ ఆఫ్ కోర్స్. సో ఐ లైక్ టు ఐఎమ్ ఎ వెరీ ఆవిడ్ అంటే నేను పుస్తకాలు బాగా ఎక్కువ చదువుతాను. సో దట్ వాస్ అంటే నాట్ అంటే ఇప్పుడు ఎక్కువ చదువుతున్నాను కాదు, ఐఎమ్ జస్ట్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. ఐఎమ్ కూల్ అంటే పెద్దగా. మీకు ప్రతి సినిమా రిలీజ్ అవ్వక ముందు యూజువల్లీ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం ఎలా అయితే వెయిట్ చేస్తుంటాము ఆ టెన్షన్. సో డూ యూ ఫీల్ దట్ ఎవ్రీ టైమ్? నాకు టెన్షన్ అనేది ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఇట్ మే సక్సీడ్, ఇట్ మే నాట్ సక్సీడ్, బట్ వన్స్ వీ డన్ అవర్ ఫుల్ వర్క్ లీవ్ ఇట్ టు గాడ్ అంతే. అంటే వీ డన్ మై బెస్ట్, ఐ హావ్ డన్ మై బెస్ట్. ఈ రోజు కూడా చుక్కలు చాలా క్లియర్ గా ఉన్నాయి కదా? అవును, నేనే అలా ఉండమని చెప్పాను, నువ్వు వస్తావని. అబ్బా చెప్పమ్మా. ఎక్కడున్నావు? ఎక్కడుంటాను, టెంట్ లో ఉన్నాను. జాగ్రత్త, రాత్రిపూట బయట తిరగకు. సర్లేమ్మా, నిద్ర వస్తుంది, ఫోన్ పెట్టేయి. సరే సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. సో మీరు చేసిన సిరీస్ ఆఫ్ మూవీస్ లో ఏ మూవీ మీకు క్లోజ్ టు యువర్ హార్ట్ సార్? ఆ టైంలో ఆ మూవీ క్లోజ్ గా ఉంటుంది. బట్ ఓవరాల్ జర్నీలో వెన్ యూ లుక్ బ్యాక్,
అంటే సెంటిమెంటల్గా అయితే షో ఈజ్ ఆల్వేస్ లైక్ ఒక ఎక్స్పీరియన్స్ కదా. ఇట్స్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు, అలాగే ఇట్ గాట్ మీ అంటే నాకు అంత పేరు తెచ్చిపెట్టిన సినిమా. అండ్ అది కూడా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే విచ్ వాజ్ టోటలీ నాట్ సీన్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్. సో దట్ ఇస్ ఆల్వేస్ ఎ మెమరీ టు మీ. ఓవరాల్గా షో ఈస్ ది అండ్ మిస్ అమ్మ ఐ దట్స్ అందరికీ నచ్చింది, నాకు బాగా నచ్చింది. So do you have any message upcoming inspiring directors untaru young people who want to get into movies? I don't want to give any messages, but believe in yourself, believe in your script, everything will work. Simple ga cheppala silly ga cheppala ella cheppali ra manasi untunnado maatallo cheppala navalla kadura. మీకు తెలుగు ఇండస్ట్రీలో మీకు డైరెక్టర్స్ ఏ డైరెక్టర్ అయితే మీకు బాగా క్లోజ్ సార్? లైక్ జనరలీ హూ నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీలో ఐ గాట్ సో మెనీ నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఓవరాల్ కంప్లీట్ ఓవరాల్ నా ఫేవరెట్ డైరెక్టర్ అంటే నాకు బాలచంద్ర గారు వాజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ బాపు గారు, విశ్వనాథ్ గారు అండ్ భారతీ రాజా, భాగ్యరాజ దేశం, సో మెనీ పీపుల్ హూమ్ ఐ లెర్న్ ఫ్రమ్ అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సినిమాలు చూసి కానీ. And all those Hollywood directors and greats, and of course we have our great directors too. Konni questions adugutamu rapid fire ga fast ga answer. Okay, favorite hero fast ga answer ivar. Amitabh Bachchan. Favorite heroine fast. Favorite movie yes, the hundreds. Okay, anyone your favorite, the best. Rapid fire. Favorite food. Oh God. What is love? Love is everywhere. Screenplay. Putting the film on screen. Direction. Story. Direction. Huh? Some common sense. Friendship. Being loyal. Family. Best friend. Huh? Family. Family. My best support. Your best friend? Myself. Favorite holiday spot? Anything that is cool and green. First crush? First crush, maybe. Okay, well, okay. Meeru. Okay, incident share this. Me chinnapudu. The most unforgettable incident so far in my life. Okay, sorry. I jumped into the pool. ఎంగ్లో ఉన్నప్పుడు I jumped swimming నేర్చుకుంటున్నా ఊర్లో. ఓకే, నీళ్ళలో దూకాను. I was getting a little drowned. Somebody pulled me out. I think I'll remember that incident. Okay. Your revenge? Nothing. Enemy? No enemy. That's your nice. Favorite Hollywood movie? There are thousands, but immediately as a person, I went to Close Encounters. Hey, letter. Auntie, ye do undi. Kuch kuch hai. Love letter, ha? Arre, bale guess chesaru sir. Love letter. Love letter. Love letter. థింగ్ ఏంటంటే మీ మూవీస్ చూస్తుంటే ఒక హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ లో మనం చూసే మూవీస్ లాగా వస్తాయి. లైక్ మీకు ఏమైనా ఆ హాలీవుడ్ మూవీ ఏమైనా మిమ్మల్ని ఏమైనా ఇన్స్పైర్ చేస్తుంటే? హాలీవుడ్ హ్యాస్ అ గ్రేట్ ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మై ఫిల్మ్. అంటే ద టెక్నికల్ స్టైలింగ్ అండ్ స్క్రీన్ ప్లే టెక్నిక్ అంతా కూడా నేను ఐ లెర్న్ ఫ్రమ్ అంటే మన గ్రేట్ మన ఫిల్మ్స్ లో నుంచి కూడా నేర్చుకున్నాను. దేవర్ సమ్ గ్రేట్ ఫిల్మ్ స్క్రీన్ ప్లేస్ ఇన్ తెలుగు మన ఇండియన్ లాంగ్వేజ్లో కూడా. అక్కడ నుంచి ఐ లెర్న్ ది టెక్నిక్ అంటే దే స్టిక్ టు ద పాయింట్. మీరు హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తే దే స్టిక్ టు ద పాయింట్. సో అలా ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్ అడాప్టేషన్ అంతా నాకు అక్కడ నుంచి వచ్చింది. సో దట్ ఇంటర్నైజ్ చేసుకుంటూ మన వాతావరణానికి మన దానికి ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనేది. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ స్టైలింగ్ అండ్ ఆల్ దట్. అంటే స్టైలింగ్ అంటే మన స్టైలింగ్ మనకు ఉంటుంది, బట్ ఏంటంటే ఆ టెక్నిక్ ఈస్ వాట్ ఐ బారోడ్. ఓకే, సో హాలీవుడ్ హ్యాస్ ఎ వెరీ డెఫినెటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మీ. So your future upcoming movies, what are you planning? There are so many things, so many ideas in my mind, but let me see what will work. Okay.
ఏది ముందర వస్తుంది అనేది నేను చెప్పలేను, బట్ ఐ హావ్ సో మెనీ ఐడియాస్ గోయింగ్ ఇన్ మై హెడ్. లక్ష్మి, రేపు టెంపుల్ క్లీనింగ్ కి ఇది వేసుకోనా? ఇది వేసుకుంటే బాగుంటుందా? నా దచ్చి పెట్ట నేర్చుకో, వచ్చిదేమో చాట్ల వర్క్ ని తయారైతే డ్యాం పక్కకి. మీరు ఆఫ్ స్క్రీన్ కాకుండా ఆన్ స్క్రీన్ ఎప్పుడైనా చేద్దాం అనుకున్నారా? ఆన్ స్క్రీన్ పెద్ద ఐడియా లేదు ఇప్పుడు దాకా. అంటే మీరు మూవీస్ లోకి వచ్చే ముందు మీకు అలా డైరెక్టర్ కాకుండా ఐ షుడ్ బి ఆన్ స్క్రీన్ నాకు మైండ్ అటు వెళ్ళలేదు. ఎందుకంటే ఒకసారి నాస్ట్ని ఇప్పుడు వన్స్ ఐ వాజ్ ఇన్ చెన్నై విల్ యూ యాక్ట్ అని సెడ్ ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే ఐ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్. అంటే నేను ఐమ్ నాట్ నేను రూల్ ఆఫ్ చేయటం లేదు. అంటే నేను అప్పట్లో నేను ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇప్పుడు కూడా ఐఎమ్ మోర్ ఇన్ టు డైరెక్షన్. సో మీరు చేసిన మూవీస్లో అన్ని మూవీస్ ఒక ర్యాక్లో పెడితే నందనవనం ఇలా పిక్ చేసి పెట్టచ్చు, ఎందుకంటే అది ఒక ఇమోషనల్ థ్రిల్లర్ అన్నారు. యూ హావ్ డైరెక్టెడ్ విత్ ద న్యూ కమర్స్, వాట్ మేడ్ యూ లైక్? ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పండి మాకు. అసలు నందనవనం వాస్ వెరీ, అంటే నేను సదా మిసోలో చేశాను, దాని తర్వాత ఐ జస్ట్ వాంటెడ్ టు నేను ఒక థ్రిల్లర్ తీయాలనే ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో నేను ఆ సినిమా చూశాను, ఫిలిం బై అరవింద్. ఆ ఫిలిం చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది, వై ఐ షుడ్ ఆల్సో మేక్ వన్ థ్రిల్లర్ అని. సో అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఏ థ్రిల్లర్. సో అది వచ్చేసి ఒక సైకలాజికల్ డ్రామా యాక్చువల్గా, అది దాంట్లో చాలా సైకలాజికల్ ప్లే ఉంటుంది. అదొక హిచ్కాకియన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మైండ్లో పెట్టుకొని చేసింది. చందమామపై కుందేలా కుర్ర గుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేలా. చందమామపై కుందేలా కుర్ర గుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేలా. సో మీ కాలేజ్ డేస్ లో మీరు ఏమైనా థియేటర్ ప్లేస్ ఏమైనా చేశారు సార్? స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్ ఒకరు డ్రామాటిక్స్ ఆయన అడిగారు, ఒకసారి యాక్ట్ చేస్తూ ఉన్నారు. నాకు అసలు భయం, అసలు ఐఎమ్ వెరీ షై పర్సన్ అప్పట్లో, లేదన్న. తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత కాలేజ్లో సెకండ్ ఇయర్ డిగ్రీ నుంచి సీడ్ మైండ్లో నాటుకుంది, డైరెక్టర్ అవుదాం అని. కానీ ఏంటో తెలియదు, సినిమా ఏంటో తెలియదు, డైరెక్షన్ ఏంటో తెలియదు, ఏం బట్ ఏదో చేయాలి ఏదో చేయాలి. ఆ టైంలో థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత డిగ్రీలో ఐ డిసైడెడ్, ఏదో ఒకటి సంథింగ్ నేను వెళ్తున్నాను, అందరూ చెప్పేశా నేను సినిమా ఫీల్డ్కి వెళ్తున్నాను అని చెప్పేశా. నువ్వు సినిమా ఫీల్డ్ ఏంట్రా అనేవాళ్ళు, అసలు స్టేజ్ మీద ఎక్కలేదు చెప్పలేదు. నా ఫ్రెండ్స్ అంతా దే యూస్ టు, అంటే వాళ్ళకి తమాషాగా ఉండేది నేను ఆ చెప్తేనే. దెన్ ఐ సెడ్ ఐ నో ఐ డిసైడ్, ఒకసారి సెల్ఫ్గా నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి ఒకసారి యాక్ట్ చేయాలనుకొని. అప్పుడు కాలేజీలో ప్లేలో ఎంసీ దాస్ గారు ఉన్నారు మాకు లైలో కాలేజ్లో. సో ఆ టైం ఐ రిక్వెస్ట్ నేను ఒక వేషం వేస్తాను ఇప్పుడు కాలేజ్ డే ఫంక్షన్లో సినిమా మన అది ఫంక్షన్ డ్రామాలో. సో ఒక చిన్న రోల్ ఐ ప్లేడ్ ఇన్ దట్, అదే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం ఐ హెడ్ ఐ వాజ్ ఆన్ స్టేజ్. సో దాంట్లో సిగరెట్ పెట్టుకొని, సో ఫస్ట్ టైమ్ ఐ యాక్టెడ్. దెన్ నెక్స్ట్ అదే నెక్స్ట్ మంత్ హాస్టల్ డే ఫంక్షన్ ఉంది. సో అక్కడ ఐ డైరెక్టెడ్ అండ్ ఇంగ్లీష్ ప్లే, అది కూడా ఛాలెంజ్ మీద. అంటే ఇంకా అదే దట్ ఫస్ట్ లాస్ట్ టైం ఐ వాజ్ ఆన్ స్టేజ్ ఆర్ ఐ డైరెక్టెడ్ ప్లే, ఓన్లీ దీస్ టూ. ఇంకా నాకు సంబంధం స్ట్రైట్ ఫ్రమ్ దట్ ఐ జంప్ ఇన్ టు ద ఫీల్డ్. మేబీ వాట్ నా ఫ్రస్ట్రేషన్ నీకు ఎంటర్టైన్మెంట్ గా ఉందా? ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. I'm sorry, Shyam. Nene haddu meer pravartinchanu. I'm really sorry. I shouldn't have. Sorry. So, okkavala meer director avvakunna unnunte em ayyaru? Cricketer ayyava kadana idu director. So, cricket was like, I loved cricket at time lo. I was kind of favorite balle, cricket balle, player. Ante Vishwanath Gavaskar illanta, that was Kapil Dev. అంటే అదొక రకమైన, అంటే కపిల్ దేవ్ వాస్ లేట్ అనుకోండి, గవాస్కర్ విశ్వనాథ్ వీళ్ళంతా ఐ వాస్ కైండ్ ఆఫ్ ఎంజాయింగ్ దట్ హోల్ సినారియో. నేనేమై ఉంటానంటే ఏం చెప్పగలనబ్బా, ఐ డోంట్ థింక్. ఓకే, మీ స్టార్టింగ్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఇప్పుడు మీ స్ట్రగ్లింగ్ డేస్ గురించి చెప్పండి సార్, స్టార్టింగ్లో ఇనిషియల్ డిసైడ్. నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను, ఒక టూ ఫిల్మ్స్ వర్క్ చేసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ మై ఓన్ ఫిల్మ్ అండ్ ఆఫ్టర్ దట్ డైరెక్ట్ అని. అప్పుడు భారతిరాజ్ గారితో సినిమా చేశాను అండ్ దెన్ బట్ ఇట్ డింట్ వర్క్ కమర్షియల్గా అండ్ ఫినాన్షియల్ ఆల్సో ఇట్ డింట్ వర్క్. సో ఆ తర్వాత వాజ్ ఇన్ లిటిల్ బిట్ ఆఫ్ వైల్డ్నెస్లో ఉన్నాను. అప్పుడు ఐ డిసైడెడ్ మళ్ళీ డైరెక్షన్కి వద్దామని చెప్పి నేను స్క్రిప్టింగ్స్ చేసుకుంటూ అలా చేసుకున్నప్పుడు నాకు ఈ ప్రియాంక అనే సినిమా చేసే అవకాశం వచ్చింది. సో ఐ డిడ్ దట్ ఫిల్మ్, అది నేనే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. సో ఇట్ వెంట లైక్ దట్. దెన్ ఆ తర్వాత రీమేక్ ఆఫర్స్ చాలా వచ్చాయి, బట్ నేను చెప్పుకున్నాను
రీమేక్లు చేయనని డిసైడ్ చేశాను, అందుకని నేను చేయనని చెప్పాను. సో ఐ వెయిటెడ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. ఓకే, కాలేజ్ డేస్ లో మీకు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? లేదా మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? ఏది, ఎవరైనా మీకు ప్రపోజ్ చేశారా? ఆర్ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? అలాంటి ఇన్సిడెంట్స్ గానీ నాట్ ఆన్ కెమెరా. ఓకే, అలాంటి ఇన్సిడెంట్స్ ఎవ్రీ లైఫ్. యా, ఎవర్ లవ్ ఇస్ ఇన్ దేర్ ఆల్ ద టైం. పీపుల్ కమ్ అండ్ యు నో, మీకు అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? కాలేజ్ లో కాకపోయిన తర్వాత కూడా ఇట్ ఇస్ లైక్ యు నో, లవ్ అనేది టచ్స్ ఎవ్రీబడి. ఐ థింక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ టచ్డ్ బై లవ్. హిల్ ఫాల్ ఇన్ లవ్, హిల్ ఫాల్ అవుట్ ఆఫ్ లవ్. ఇట్స్ ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. మామపై కుందేలా, కుర్ర గుండెలో పుండేలా, నీ గురించి ఏ చెప్పాలా, కన్నెలందరికి మండేలా. మీరు షో సినిమా చేసేటప్పుడు హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆ మేకింగ్ టైంలో, డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద మూవీ, నాకు ఈ మూవీకి అవార్డ్ వస్తుంది, లేకపోతే పబ్లిక్ ఎలా రిసీవ్ చేస్తుంది? ఇప్పుడు చెప్తే నేను ఎగ్జాజరేట్ చేసినట్టు ఉంటుంది, కానీ బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ నేను స్క్రీన్ ప్లే చేసినప్పుడు ఒకటైతే చెప్పాను, ఇది ఒక యునిక్ స్క్రీన్ ప్లే, ఇది ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పలేదు, దీనికి ఒక రికగ్నిషన్ వస్తుంది, దీనికి ఒక కన్సిడరేషన్ వస్తుంది అన్న కన్సిడరేషన్. అవార్డు వస్తుంది అంటే కన్సిడరేషన్, నేను ఏదో ఎక్కడో విధంగా కన్సిడర్ చేస్తాను అనుకున్నా, దెన్ ఐ వాస్ ప్రూవ్డ్ రైట్. నేషనల్ అవార్డే వచ్చింది బెస్ట్ స్క్రీన్ ప్లే. సో యూ ర్యాన్ టూ పీపుల్ విత్ ద కంప్లీట్ మూవీ అండ్ యూ వన్ అ నేషనల్ అవార్డ్. దట్స్ అ రియలీ గ్రేట్ థింగ్. వుడ్ యూ ఎవర్ డూ అ విత్ సింగిల్ పర్సన్? దట్స్ అ ఛాలెంజ్. బట్ అది కూడా ఏంటంటే మనం ఫోర్స్డ్గా, ఇప్పుడు నాకు నిజంగా చెప్తున్నాను, నేను షోలో ఇద్దరు ఆర్టిస్టులు ఉండాలని మైండ్ సెట్తో స్టార్ట్ చేయలేదు. థాట్ తీసుకోవటం వలన థాట్ ఇద్దరే కావాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఇప్పుడు నేను మీరు చెప్పినట్టు నేను సింగిల్ ఆర్టిస్ట్ అన్నప్పుడు నా థాట్ మొదలు సింగిల్ ఆర్టిస్ట్ మీదకి వెళ్ళడంతో నేను స్క్రిప్ట్ సరిగ్గా రాయలేను. సింగిల్ ఆర్టిస్ట్ సింగిల్ ఆర్టిస్ట్ సింగిల్ ఆర్టిస్ట్ అన్నప్పుడు మిగతా లాజిక్లు అన్ని తీసే సింగిల్ ఆర్టిస్ట్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తూ లేదా సింగిల్గా డైమెన్షన్ వెతుక్కుంటూ వస్తూ అది రాదు. ఇట్ హస్ టు కమ్ న్యాచురల్లీ. అది ఆ క్యారెక్టర్ అట్లా అది అట్లా పుట్టాలి ఆ థాట్. అయినా నీకేంటి అంత టెక్కు? ఒక వంట రాదు, కనీసం కాఫీ చేయడం వచ్చు. నీకు కంప్యూటర్స్ వచ్చా? మ్యాథ్స్ వచ్చా? సైన్స్ వచ్చా? నీ మామకి ఫేస్బుక్ అంటే తెలుసా? అలా అడుగు డాడీ. సో మీ ఎంటైర్ కంప్లీట్ కెరియర్ లో మీకు మెమరబుల్, ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఒకసారి, ఎనీథింగ్? వెన్ ఐ ఫస్ట్ సెడ్ స్టార్ట్ కెమెరా యాక్షన్. ఆ రోజు నాకు చెమటలు పట్టేస్తున్నాయి. అది ఫస్ట్ తమిళ ఫిల్మ్, సో చెమటలు పడుతున్నాయి. అంటే ఫస్ట్ అంటే బేసికలీ కొంచెం నేను షై పర్సన్ని, సో ఐ హ్యావ్ టు డైరెక్ట్. ఫస్ట్ షాట్ చెప్పారు, అందరూ రెడీగా ఉన్నారు, నేను సెట్లోకి రావట్లేదు, బయట కూర్చొని వెళ్దాం వద్దా వెళ్దాం వద్దా ఆ చిన్న టెన్షన్. తర్వాత దిస్ సైడ్ ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్స్ అనుకుని లోపలికి వెళ్ళి ఐ డైరెక్టెడ్ మై ఫస్ట్ షాట్ ఆన్ రేవతి. ఇప్పుడు పర్టికులర్ షాట్లో యూ హ్యావ్ టు గెట్ ఒక పర్టికులర్ ఎమోషన్ మీ యాక్టర్ నుంచి రావాలి, అండ్ దట్ ఎమోషన్ ఇస్ నాట్ కమింగ్ అవుట్. సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అట్లాంటి సిచ్యువేషన్స్? మనం మేము ఫస్ట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టర్ అండ్ దెన్ ఐ మేక్ దెమ్ వాళ్ళు ఎలా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది, వాళ్ళు ఎలా హౌ దే ఆర్ ఇన్వెంటింగ్ ఇట్ అనేది నేను చూస్తాను. ఆ తర్వాత ఇఫ్ ఇట్స్ నాట్ కమింగ్ టు వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ దెన్ నేను నేను పర్ఫామ్ చేస్తాను. అంటే sometimes ఎప్పుడు కాదు, when I am not able to, when the actor is not able to communicate, I ఒకసారి చేసి చూస్తాను ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది. నేను అలా చేయమని చెప్పను, ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అంతే. సో దే విల్ న్యాచురల్లీ దాని నుంచి అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఇస్తారు. ఏ నాన్సీనో ఫ్యాన్సీనో చూసుకోకుండా ఈ వయసులో నీకు ఇదంతా అవసరమా? మాట్లాడుతుంటే వినవేంటి? పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని లింగు లింగు మంది తిరిగితే మాలా యూత్ అయిపోతావా? సరే నాన్న, కూల్ డౌన్, కూర్చోరా, కూల్ ద రారా. రే, జనరేషన్స్ మారిన రియాక్షన్స్ ఆర్ ద సేమ్. కనీసం ఆ అమ్మాయి నిన్ను తిట్లతో వదిలేసింది. నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే చెప్పెట్టిన తర్వాత కాలేజ్ మొత్తం పరిగెట్టాను. నేషనల్ అవార్డ్ వచ్చింది కదా సార్ మీకు ఇప్పుడు. సో మన తెలుగు సినిమాలు నేషనల్ లెవెల్లో సరిగ్గా రికగ్నైజ్ అవ్వట్లేదు అని యూనో దేర్ ఇస్ అ టాక్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్? రికగ్నైజ్ కావటం లేదంటే మనం ఆ స్టాండర్డ్స్ తీస్తున్నాం అనేది ఒకటి ఫస్ట్ మనం ఆలోచించాలి. లాకింగ్ ఏముందంటారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో? నో, లాకింగ్ ఏంటంటే కంటెంట్. ఇప్పుడు మనం తీసుకుంటున్న కంటెంట్ సెన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కానీ ఆర్ దేర్ ఇన్ టోన్ విత్ నేషనల్ అవార్డ్ మెటీరియల్కి ఉంది అనేది మనం చూడాలి. అంటే వాళ్ళు నేషనల్ అవార్డులో చూసేది ఏంటంటే తీసుకున్న స్టోరీ థాట్ ఆ
అండ్ హౌ హీ హ్యాండిల్ రియలిస్టిక్గా హ్యాండిల్ చేశాడా అండ్ తీసుకున్న థాట్ అండ్ వాట్ ఈస్ ద థాట్ అంటే మనం ఏదో థాట్ తీసుకుని కాదు ఈ డస్ ద థాట్ హ్యావ్ ఎ రేంజ్ అంటే ఒక సంథింగ్ డిఫరెంట్ సమ్ ఒక ఇంపార్టెంట్ విషయం మీదనా ఒక ఇంపార్టెంట్ ఎమోషన్ మీదనా అనేది ఉంటుంది కదా సో ఆ స్టడీ ఉంటుంది సో ఆ రేంజ్లో మనం తీస్తున్నామా లేదా అనేది వీ హ్యావ్ టు థింక్ అండ్ ఆర్ ద యూసింగ్ సంథింగ్ వెరీ ఇన్నోవేటివ్ ఇప్పుడు స్క్రీన్ షో వచ్చేసి వైట్ వాస్ కన్సిడర్ ఒక ఇన్నోవేటివ్ టెక్నిక్ నేను యూస్ చేశాను దాంట్లో ఐ బ్రాట్ ద థియేటర్ అండ్ సినిమా ఆన్ టు ద సేమ్ స్టేజ్ షోలో అండ్ దట్ ఐ డిడ్ విత్ టూ ఆర్టిస్ట్ కాబట్టి దట్ వాస్ కన్సిడర్డ్ అంటే మన సినిమాలు కూడా ఈ మధ్య వచ్చాయి కొన్ని విచ్ వర్ గుడ్ ఫర్ వెరీ గుడ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళాయి సో డెఫినెట్గా తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఈ మధ్య మిథునం వచ్చింది ఆ తర్వాత తువానమ్మలు కానీ దేవసం వెరీ వెల్ మేడ్ ఫిల్మ్స్ నాకు డెఫినెట్గా ఈసారి నేషనల్ అవార్డ్స్లో మనకు ఒక మంచి ఒక ఏదో ఒకటి రాబోతుంది అనేది నాకు ఎందుకో నమ్మకం కలిగింది హౌ ఇంపార్టెంట్ ఇస్ స్క్రీన్ ప్లే అండి ఫర్ ఎ సినిమా స్క్రీన్ ప్లే ఇస్ ది సోల్ ఆఫ్ ఫిల్మ్ ఇప్పుడు స్టోరీకి స్క్రీన్కు మధ్యన స్క్రీన్ ప్లే అనేది స్క్రీన్కు స్క్రీన్ కనెక్ట్ చేసేది స్క్రీన్ ప్లే ఇప్పుడు స్టోరీ మనం చెప్పినప్పుడు ఒక స్టైల్లో చెప్పుకుంటూ వస్తాం బట్ దాంట్లో థీమ్ మిస్ కాకుండా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ద స్క్రీన్ ఆ ఎమోషనల్ కంటెంట్ మిస్ కాకుండా అండ్ ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ వాట్ ఎవర్ ఇట్ స్పెసిఫైడ్ దట్ స్క్రీన్ ప్లే రాగం ఎన్ను చూస్తుంటే గుండె లోపల అలా నన్ను దాక్కుతోంది ఏమి చెయ్యని ఏదో వంద కోట్లు పెట్టి సినిమా తీస్తేనే బాగా ఆడుతుంది అని కొంతమంది అనుకుంటారు కొన్ని కొన్ని లో బడ్జెట్ మూవీస్ కూడా యాక్చువల్లీ అంత బడ్జెట్ మూవీస్ని కూడా ఓవర్టేక్ చేసేస్తాయి సో మీ టేక్ ఏంటి వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ బడ్జెట్కు సక్సెస్కు సంబంధం లేదు సినిమా ఓన్లీ సక్సీడ్స్ ఓన్లీ ఆన్ ఇట్స్ క్వాలిటీ అంటే ఎమోషనల్ క్వాలిటీ ఆర్ ద వే ఇట్ వాస్ మేడ్ అంటే ఎంత ఖర్చు పెట్టామనేది ఇంపార్టెంట్ కాదు ఎంత ఎమోషన్ అదే ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పామో లేదంటే ఎంత ఎమోషనల్ డెప్త్లో చెప్పామనేది మోర్ ఇంపార్టెంట్ ఇంతకుముందు పెద్ద పెద్ద సినిమాలు చిన్న చిన్న సినిమాలతో కంపీట్ చేసి చిన్న సినిమా సక్సెస్ అనేటివి కూడా ఉన్నాయి చాలా సో బడ్జెట్కును సినిమా సక్సెస్కు సంబంధమే లేదు